నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ హైకమాండ్ కల్చర్ ఇన్నేళ్లగా ఉన్నది ఇందిరాగాంధీ టైం నుంచి హైకమాండ్ కల్చర్ ఉన్నది ఇప్పుడు సడన్ గా పోయింది అనేది ఎట్టాగనుకుంటాం నేను కూడా పొరపాటు పడ్డాను ఏంటంటే హైకమాండ్ కల్చర్ పోయిందని మధ్యప్రదేశ్ చూస్తే మధ్యప్రదేశ్లో ఏమిటంటే అక్కడ దిగ్విజయ్ సింగ్ నేను కమల్నాథ్ని షోలేలో పేరు ఉన్నారు చూడండి జే వీరు అనేది వాళ్ళిద్దరిని పేరు పెట్టారు వాళ్ళిద్దరిలో ఏమిటంటే అగ్రిమెంట్ కుదిరి కమల్నాథ్ మా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉంటారని హైకమాండ్తో ప్రమేయం లేకుండా వాళ్ళు స్వయంగా డిక్లేర్ చేసేసుకున్నారు ఆహా మరి హైకమాండ్ లేదు లేదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఒకసారి డిలే చేస్తుంటే ఎందుకంటే నిన్న మొన్న అనిపించింది మనకి ఏమిటంటే వీళ్ళు వెంటనే చేసేస్తారు రెండు విడతలుగా చేస్తారు ఒకటేమో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కానీ ఒక ఫస్ట్ విడతలోని రెండో విడతలోనేమో ఏది మొత్తం క్యాబినెట్ అంతా స్వేరింగ్ ఇన్ అవుతుంది దానికి ఏంటంటే సెంటర్ నుంచి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీలైతే సోనియా కూడా వస్తారనేది అనుకున్నాం బట్ అలా జరగకపోవడంతో అనుమానాలు చాలా వస్తున్నాయి ముఖ్యంగా అనుమానాలు ఏమిటంటే 1 వీళ్ళకి ఏమిటి కన్సెన్సస్ కుదరలేదా ఈ ఇవాళ జరిగిన సిఎల్పి మీటింగ్లోని లేకపోతే అసలు వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి వద్దన్నారా ఏమిటి మాకే చీఫ్ మినిస్టర్షిప్ కావాలా అనేది ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవా అయ్యా అనేది మనకి అనుమానాలు వస్తాయి అయితే వీళ్ళు ఏంటంటే సరే ఒక 1 స్టేట్మెంట్ చేశారు ఎప్పుడు ఎప్పటిలాగా ఏమిటంటే మేము హైకమాండ్కి వదిలేస్తున్నాం వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాము కానీ వీళ్ళు ఇవాళ చేస్తే హుందాగా ఉండేది అనుమానాలకి తావు ఉండేది కాదు.